వర్షాకాలం వచ్చిందంటే చాలు, జుట్టు రాలడం మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభంతో అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. ఈ సీజన్లో స్కాల్ప్లో తేమ కారణంగా ఫొలికల్స్ మూసుకుపోతాయి. దీని కారణంగా జుట్టు విరగడం, రాలడం, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి ఈ 3 హెయిర్ ఆయిల్స్ని యూజ్ చేయవచ్చు. మొదటిది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఉత్తమమైనది అని చెప్పవచ్చు. జుట్టు రాలడాన్ని ఆపడానికి కొబ్బరి నూనె చాలా యూజ్ అవుతుంది. కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. దీని కారణంగా జుట్టుకు బలం వస్తుంది. రెండోది టీ ట్రీ ఆయిల్. వర్షాకాలంలో టీ ట్రీ ఆయిల్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టు రాలడాన్ని ఆపుతుంది. అంతేకాదు, ఈ నూనె జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. మూడోది బాదం నూనె. బాదం నూనెలో విటమిన్ ఈ ఉంటుంది. పొడి జుట్టుతో ఇబ్బంది పడేవారు వర్షాకాలంలో ఈ నూనెను యూజ్ చేయవచ్చు. అలాగే మెంతులు కూడా చాలా ఉపయోగకరమని చెప్పవచ్చు. మెంతులను యూజ్ చేసి మీరు ఒక మాస్క్ తయారు చేసి జుట్టుకు అప్లై చేయవచ్చు. దీనికోసము ఒక కప్పు మెంతి గింజలను నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వీటిని పేస్ట్ చేసి తలకు అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేయొచ్చు. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను.